హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ లైన్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఇక వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, 2018 డిఎస్సిలో ఎస్సిటికి ఎంపికైన అభ్యర్థులు మంత్రి సురేష్ను ఆయన స్వగృహంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య కోర్టు పరిధిలో ఉందని, న్యాయ ప్రక్రియ పూర్తి కాగానే సమస్యను పరిష్కరిస్తామన్నారు. డిఎస్సి 2018 సాధన నాయకులు టి రమణయ్య, మల్లికార్జునరావు, చంద్రశేఖర్, రజియ, సత్యవతి తదితరులు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఓవి వీరారెడ్డి ద్వారా మంత్రిని కలిశారు. 2018 నోటిఫికేషన్ ఇచ్చి 2019 జనవరిలో డిఎస్సి పరీక్షలు నిర్వహించి 15 మెరిట్ లిస్టు విడుదల చేసినప్పటికీ వివిధ కారణాలతో నియమిక ప్రక్రియ పూర్తి చేయలేదని చెప్పారు. నూతనంగా ఏర్పడిన వైఎస్ఆర్ ప్రభుత్వం గత ఏడాది జూన్ నెలలో షెడ్యూల్ ప్రకటించి 5 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 2nd వారంలో మొదటి సెలక్షన్ లిస్టు ప్రకటించి వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. అయితే కొంతమంది హైకోర్టులో కేసు వేయడంతో తమకు పోస్టింగులు రాలేదని, దీంతో తాము ఆందోళనలో ఉన్నామని చెప్పగా ఏజీపీతో మాట్లాడతానని మంత్రి సురేష్ హామీ ఇచ్చారు. కోర్టు పరిధి నుండి రాగానే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అది ఫ్రెండ్స్, 2018 డిఎస్సి న్యాయ పరిధిలో ఉంది కాబట్టి రిజల్ట్ అనేది ఇవ్వడానికి అయితే అవకాశం అయితే లేదు. త్వరలోనే ఆ చిక్కుముళ్ళన్నీ వదిలి డిఎస్సి పోస్టులు ఇస్తారని ఆశిద్దాం.